हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुड लक सुबह। मनम मुंदु वीडियोलो पार्ट वन लो हैदराबाद नुंची श्रीशैलम वरकु मध्यलो गोडुलु अन्नी कवर चेसाम कदा, इदी पार्ट टू अन्नमाट। नेक्स्ट इप्पुडु मनम श्रीशैलम वेल्तुन्नामु, इंको 10 किलोमीटर्स लो श्रीशैलम वेल्तामु। सो श्रीशैलम जर्नी अंता एला उंदी, श्रीशैलम लो मेमेम चूसाम अनेदि अन्नी चूसेद्दाम। इप्पुडु ఇప్పుడు నైట్ టైం 9 o'clock అయ్యింది. మనం ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము శ్రీశైలానికి. సో శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ఈ సాక్షి గణపతి ఏంటంటే, సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని కనుక మేము వచ్చాం స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే, గణపతి శివునికి చెప్తారంట, నీ భక్తులు నా దగ్గరకు వచ్చి దర్శించుకున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నువ్వు తీర్చు నాన్న అని చెప్పి వినాయకుడు శివునికి చెప్తాడంట. అందుకని వెళ్ళే దారిలో ఎప్పుడు సాక్షి గణపతి ఆలయాన్ని ఫస్ట్ దర్శించుకుని ఆ తర్వాతే శ్రీశైలం వెళ్ళి శివ దర్శనం అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం సాక్షి గణపతి ఆలయానికి వచ్చేసాము, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఈ గణపతి చేతిలో ఏంటంటే ఒక పెన్ ఉంటుంది, నెక్స్ట్ ఒక పుస్తకం కూడా ఉంటుందన్నమాట. ఎవరెవరు వచ్చారు అనేది రాసుకుంటాడు ఇక్కడ వినాయకుడు అని చెప్పి అంటారు ఇక్కడ వాళ్ళందరూ. గుడి కూడా చాలా బాగుంటుంది చూడండి. అందుకని మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే కనుక బస్సులో వెళ్ళినా సరే లేదా కార్స్లో వెళ్ళినా సరే ఇక్కడ కంపల్సరీ ఆపుతారు. బస్ డ్రైవర్స్ అయినా సరే ఇక్కడ ఆపి దర్శించుకున్న తర్వాతే శ్రీశైలం తీసుకువెళ్తారనమాట. ఫస్ట్ మనం సాక్షి గణపతిని దర్శించుకుందాము. ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అన్నారు, అందుకని నేను అంత క్లియర్గా తీయలేకపోయాను. ఆల్రెడీ చూసారు కదా పక్కన ఫోన్స్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. ఇది సాక్షి గణపతి అన్నమాట, చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. చూడండి ఎంత బాగున్నాడో గణేష్. సో మనం దర్శించుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే శ్రీశైలం వచ్చాము. శ్రీశైలంలో అన్నసత్రం ఉంది, రాత్రి అయిపోయింది కాబట్టి అప్పటికి 10 o'clock అయ్యింది. ఇక్కడ భోజనం చేసేసి మనం రూమ్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ అల్లూరి సీతారామరాజు సత్రం ఉంది. ఈ సత్రం కొంచెం టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడ మాకు రూమ్స్ దొరికాయనమాట, చాలా చాలా బాగుంది బయట ప్లేస్ కూడాను. ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. అక్కడ చూసారా మార్నింగ్ 7 o'clock అయిందన్నమాట. ప్లేస్ చూడండి ఎంత బాగుందో కదా, ఆ కొండలు అవి చెట్లు చాలా చాలా బాగుంది కదా. ఎండ అనేది లేదు, సూపర్ క్లైమేట్ అన్నమాట. 2 డేస్ అలాగే ఉంది. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము. కొన్ని పిక్స్ దిగిన తర్వాత టిఫిన్ చేసేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఏంటంటే దర్శనం అనేది లేట్ అవుతుంది, 4-5 అవర్స్ పడుతుంది అని చెప్పారు. అందుకని మేము టిఫిన్ చేసేసిన తర్వాతే మేము టెంపుల్కి వెళ్ళాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అల్లూరి సీతారామరాజు సత్రంలోనే కింద టిఫిన్స్ అన్నమాట, టిఫిన్స్ పెడుతున్నారు. సో మనం బయటకు వెళ్ళి కొనక్కలు లేకుండా ఇక్కడే కొనుక్కొని తినేసేయచ్చు అన్నమాట. చూడండి సత్రం ఎంత పెద్దగా ఉందో కదా. రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ముందు రూమ్స్ బుక్ చేసుకోండి, లేదంటే అక్కడ ట్రై చేసినా సరే దొరుకుతాయి. టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం టిఫిన్స్ తినేసి దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చాలా రష్ ఉంది, సండే అవడంతో ఎక్కువ మంది జనాలు వచ్చారు, దర్శనం కూడా లేట్ అవుతుందని చెప్పారు వాళ్ళు ముందుగానే. ఇక్కడ లాకర్స్ ఉన్నాయన్నమాట, లైట్గా వర్షం పడింది అప్పటికి. మార్నింగ్ వచ్చేసి 8:30 ఆ టైం అవుతుందన్నమాట. మేము 6 o'clockకి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మాకు పిల్లలతోటి. సో 8:30 అయ్యింది. ఇవన్నీ షాప్స్ ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నారు అందరూ, అగో మా ఫ్యామిలీ అంతా. ఇక్కడ ఏంటంటే పంచులు కట్టుకుని రావాలి అని చెప్పి అన్నారనమాట. చాలామంది పంచులు కట్టుకునే వెళ్ళారు, లేదన్నా సరే అక్కడ
గుడి బయట షాప్స్లో పంచలు అమ్ముతున్నారు, అక్కడ కూడా కొనుక్కుని కట్టుకున్నారు. కాబట్టి మీరు శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మీతో పాటు పంచలు కూడా తీసుకెళ్ళండి జెంట్స్ అందరూ. టెంపుల్లోకి మనకి సెల్ ఫోన్ ఎలా లేదు కాబట్టి జస్ట్ టెంపుల్ బయట వరకు మాత్రము నేను అంతా షూట్ చేశాను. షూట్ చేసిందంతా మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే 150 రూపీస్, 500 రూపీస్ అట్లా ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే 500 రూపీస్ టికెట్స్ ఆఫ్ చేశారంట. లోపల అభిషేకాలు అవి బాగా జరుగుతున్నాయి, ఖాళీ లేదని చెప్పి 500 రూపీస్ టికెట్స్ ఆఫ్ చేసేసారు. సో నార్మల్ దర్శనానికి మీకు 6 అవర్స్ టైం పడుతుంది. నెక్స్ట్ 150 రూపీస్ టికెట్ దర్శనానికి 3-4 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు. మేము 150 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఈ మర్రిచెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది ఉచిత దర్శనం క్యూ కాంప్లెక్స్ అన్నమాట. మనం లోపలికి వెళ్తాము ఇక్కడ నుంచి స్పెషల్ దర్శనానికి కూడా. ఫుల్ రష్ ఉన్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఈ పువ్వులు ఏంటో తెలుసా? చాలామందికి తెలుసుంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇవి సర్పలింగం పువ్వులు అంటారు. అతను చూపిస్తున్నాడు చూడండి, దాంట్లో ఏంటంటే శివలింగంలో ఉండి పైన సర్పంలో ఉంటుంది, అందుకని వీటిని సర్పలింగం పువ్వులు అంటారు. లింగం కనిపిస్తుంది కదా. ఈ పువ్వు వచ్చి 10 రూపీస్, లోపల శివుడి దగ్గర వెయ్యండి అని చెప్పి ఇస్తున్నారన్నమాట. చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్, కానీ ఎక్కువ సేపు చేతిలో ఉండవు, వెంటనే వాడిపోతాయి. కానీ శివుడి దగ్గర పెట్టినప్పుడు మాత్రం ఆ రోజంతా ఉంటాయి. ఆ పువ్వుల స్పెషల్ అదే అన్నమాట. నెక్స్ట్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి సెల్ ఫోన్స్ అవి ఇచ్చేయడానికి పక్కన కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సెల్ ఫోన్ ఇచ్చేసేయాలి. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళి మనం ఇక్కడ షూట్ చేసుకుని వద్దాము. ఇవి స్పెషల్ దర్శనం ఎంట్రీ అన్నమాట. స్పెషల్ దర్శనానికి కూడా చాలా చాలా టైం పట్టింది. మార్నింగ్ 7:00 నుంచి 11:00 వరకు అభిషేకాలు జరుగుతాయి గుళ్ళో. సో మీరు ఆ టైంలో వెళ్లకుండా ఉండడం మంచిది. before 7 కానీ after 11 కానీ మీరు దర్శనానికి వెళ్ళండి, అప్పుడు త్వరగా దర్శనం అయితే అవుతుంది. మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి. నెక్స్ట్ ఈ పక్కనే ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా శివుడు బాగున్నాడు చూడండి. లోపల నందిని దర్శించుకుని మనం శివ దర్శనానికి వెళ్దాము. లోపల చీకటిగా ఉండడంతో నాకు సరిగా షూట్ చేయడానికి కనిపించలేదు. అదిగో లోపల శివలింగం కనిపిస్తుందా మీకు? అది ఉమామహేశ్వర స్వామి లింగం అన్నమాట. నెక్స్ట్ అక్కడ దర్శనం అయిపోయింది, కెమెరాస్ అక్కడ పెట్టేశాము సెల్స్. నెక్స్ట్ బయలు వీరభద్రస్వామి. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వీరభద్రస్వామిని దర్శించుకునే వెళ్తారు. ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఈ బయలు వీరభద్రస్వామి కాపాడతారంట. కారు పూజలు కూడా ఇక్కడే చేస్తారు ఎక్కువగా. ఈ వీరభద్రస్వామిని ఏంటంటే శ్రీశైల రక్షకుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాము, అయిపోయింది. రూమ్ కూడా వెకేట్ చేసి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ మనం హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మల్లెల తీర్థం వెళ్తున్నాము. ఇదేంటంటే మన హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదేంటంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ అన్నమాట, నల్లమల ఫారెస్ట్. శ్రీశైలం నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము శ్రీశైలం నుంచి రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు మనం ఈ మల్లెల తీర్థం ఎలా ఉందో చూసేద్దాం. చాలా చాలా సూపర్గా ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాత లోపల వీడియో తీస్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇగో మల్లెల తీర్థం జలపాతం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఓపిక ఉంటేనే దీనికి రండి, లేదంటే వద్దు. మీకు వాటర్ ఫాల్స్ చూడాలి అనిపించి మీకు ఓపిక ఉంటేనే రావాలి. ఎందుకంటే 400 స్టెప్స్ దిగితే కానీ మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపించవు. దిగడం ఈజీగా దిగుతాము, కానీ 400 స్టెప్స్ ఎక్కాలంటే పెద్దవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చేవాళ్ళు
మేము దిగగలము, మెట్లు అనేవి ఓపిక ఉంది అనుకుంటేనే రండి, లేదంటే రావద్దు. ఇదంతా మొత్తం బయట అంతా పార్క్ అన్నమాట. ఈ పార్క్ లోపల నుంచి వెళ్ళాలి, చాలా చాలా బాగుంటుంది ప్లేసు. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. క్లోజింగ్ టైం అయిపోయింది, 5:00 అయిపోయింది. 5:00కి క్లోజ్ చేస్తారు ఇది. ఆల్రెడీ 5 అయిపోయింది, మేము లేట్గా వచ్చాము. సో ఇక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వచ్చాము, ఎలాగైనా పిల్లలకి చూపించాలి అని చెప్పి. అందుకే హడావుడి హడావుడిగా వెళ్తున్నారు చూడండి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, వెల్కమ్ మల్లెలు తీర్థం వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఈ లోపలికి స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ మనకి 400 స్టెప్స్ ఉన్నాయి. ఈ 400 స్టెప్స్ దిగిన తర్వాత మాత్రమే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. సో మేము దిగగలము అనుకుంటే మాత్రమే రండి, లేదంటే ఇంత దూరం ఇంత లోపలికి వచ్చి వేస్ట్ వాళ్ళు. చుట్టూ పెద్ద పెద్ద అడవి ఉంది, వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద కొండలు మనకి కనిపిస్తాయి చూడండి. అడవి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి, బాగా క్లియర్గా ఉన్నాయి. ఓపిక లేని వాళ్ళు మధ్య మధ్యలో కూర్చుంటున్నారు. ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అన్నమాట చూడండి, ఎంత సూపర్గా ఉందో కదా ఈ ఫారెస్ట్ అంతా. నేను మా హస్బెండ్ పిల్లలు మాత్రమే కిందకి దిగాము, పిల్లలకి చూపిద్దాము అని చెప్పి. దిగడం ఈజీగానే దిగాము, కానీ ఎక్కడం అయితే మా వల్ల కాలేదు. మాకు ఆ 400 స్టెప్స్ కూడా ఎక్కడానికి చాలా టైం పట్టింది. సూపర్ సీనరీ, చాలా చాలా బాగుంటుంది. ఓపిక ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రండి. శ్రీశైలం వాందా వేలో ఉంటుంది ఇది. మీరు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు 1 డే బిఫోర్ బయలుదేరితే కనుక ఇక్కడికి వచ్చి వెళ్ళండి. శ్రీశైలం నుంచి రిటర్న్ ఏ టైంకి అవుతామో తెలియదు కాబట్టి, క్లోజింగ్ టైమ్స్ తెలియదు కాబట్టి సరిగా. సో వెళ్ళడం బెటర్ చూడండి, ఎంత బాగుందో కదా చెట్లు అవి. ఇక్కడ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయంట. మధ్య మధ్యలో ఇంకా ఎక్కలేక ఆగిపోయారు. మనం లాస్ట్కి వచ్చేసాము. ఇంకా చూడండి, మీకు వాటర్ అనేవి కనిపిస్తున్నాయా? ఈ వాటర్ ఫాల్స్ మనం దగ్గరికి వెళ్ళి తీసుకుందాం ఇప్పుడు వీడియో. ఆల్రెడీ మా పిల్లలతో వెళ్ళిపోయారు, వాళ్ళు స్నానాలకు వెళ్ళిపోయారు చూడండి. వాటర్ ఫాల్స్ అన్నమాట మన హైదరాబాద్ దగ్గరలో. వాటర్ ఫాల్స్ అంటే ఇవి ఉన్నాయి, మిగతావి ఏమున్నాయో నాకు సరిగా తెలియవు. సో శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆంధ్రవేళ ఇవి ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. చాలా సూపర్ ఉంది కదా లొకేషన్ అంతా. నేను ఆల్రెడీ ఏంటంటే దీనికి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి వీడియోకి ఉన్న వాయిస్ అనేది తీసేసాను. అదిగో మా పిల్లలు చూడండి స్నానం చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, కానీ ఎక్కువ టైం అక్కడ మేము ఉండలేకపోయాము. అప్పటికి 5:30 అయిపోయింది, క్లోజింగ్ టైం మేము ఎవ్వరూ ఉండము, వెళ్ళిపోతున్నామని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. సో ఇంకా మాకు భయం వేసి మేము కూడా బ్యాక్ అయిపోయాము. మీరు కనుక వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, కానీ పెద్దవాళ్ళు అయితే కొంచెం ఆలోచించుకుని వెళ్ళండి. స్టెప్స్ అనేవి ఎక్కడం దిగడం చాలా కష్టం, ఇక్కడ జారుతున్నాయి కూడా స్టెప్స్. ఇలాగా మన శ్రీశైలం నుంచి హైదరాబాద్కి జర్నీ ఇలా ఫైనల్గా ఇలా అయ్యింది. సో కొండలు చూసారా ఎంత మంచిగా వాటర్ పడుతున్నాయో కొండల్లో. రెయినీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఉంటుందంట. మా బాబు చూడండి ఇక్కడ ఎలా స్నానం చేస్తున్నాడు. మీకైతే కంపల్సరీ నచ్చుతాయి, ఒకసారి వెళ్తే కనుక ఈ ప్లేస్కి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక లైక్ చేస్తే ఇంకా ఇంకా చాలామంది చూస్తారు. మేము బయటకు వచ్చేసాము, ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. చాలాసేపు మేము వెయిట్ చేసాము, ఎందుకంటే కారులో గ్లాస్ కూడా కనిపించలేదు మాకు, అంత ఫుల్ రైన్ అన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి డిన్నర్ చేసి ఆ తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇలాగా మా హైదరాబాద్ టు శ్రీశైలం ప్రోగ్రామ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సింబల్ కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.